చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పిఏ లాయర్ సందీప్ రెడ్డి డబ్బు తరలిస్తూ పట్టుబడ్డారు. ఆయన నుంచి 10 లక్షల రూపాయలు పట్టుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలో భాగంగా గచ్చిబౌలి ఎస్ఎల్ఎన్ టవర్స్ దగ్గర సందీప్ రెడ్డి స్కోడా వాహనాన్ని ఆపారు పోలీసులు. తనిఖీలు చేయడంతో అందులో కీలక పత్రాలు బయటపడ్డాయి. నగదు కూడా ఉండడంతో మొత్తం పరిశీలన చేశారు. ఇందులో కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన పత్రాలను పోలీసులు గుర్తించారు. వాటిల్లో కోడ్ భాషల్లో లెక్కలు రాసున్నాయి. అన్ని నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలే ఉన్నాయి. లక్షలు కోట్లు అంటూ కొన్ని లెక్కలు రాసుకున్న పేపర్లు దొరికాయి. ఇప్పటి వరకు 15 కోట్ల వరకు పంపకాలు జరిగిపోయినట్లు గుర్తించారు పోలీసులు. ఎవరెవరికి ఎంత డబ్బిచ్చింది కోడ్ భాషలో రాసుకున్నాడు సందీప్ రెడ్డి. దీనిపై ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. 2008 నుంచి విశ్వేశ్వరరెడ్డి దగ్గర పనిచేస్తున్నాడు సందీప్ రెడ్డి. తన గెలుపు ఖాయమని అందుకే తనపై ఇలాంటి ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినాయి, సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. గెలుపు ఖాయమనే భయంతో లాస్ట్ డెస్పరేట్ అటెంప్ట్, వీన్ని ఎట్లనైనా ఓడగొట్టాలి ఈ విశ్వేశ్వరరెడ్డిని, తప్పనిసరిగా వీని పేరు బంధనం చేయాలి అని లాస్ట్ ఇచ్చే అటెంప్ట్ ఉంటే చూపెట్టమనండి. ఎక్కడ ఉండో సుబూత్ చూపెట్టమని పిట్టకట్టలు చెప్పొద్దని చెప్పండి. ఇటువంటివి మంచిది కాదు. ఎలక్షన్ 1 డే మొదలు పేరు బంధనం చేసుడు అది కరెక్ట్ కాదు. ఇంటెలిజెన్స్